ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి. ఒకవేళ నచ్చకపోయినట్టయితే లాస్ట్లో ఆ లైక్ తీసేసేయండి. కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి. అండ్ అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుని కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. లేదంటే వీడియో మొత్తం చూసిన తర్వాత కింద లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచిన అమౌంట్తో నాకు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ అడ్వాన్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన భూమి ఈ రోజు ఇలా బతికి ఉందంటే దానికి కారణం సూర్యుడే. ఎందుకంటే సూర్యుడి నుంచే మనకు కావాల్సిన ఎనర్జీ మొత్తం వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మనం కూడా సూర్యుడి కారణంగా ఎన్నో రకాలుగా బ్రతుకుతున్నాం. సూర్యుడు లేకపోయినప్పటికీ కూడా మనం బ్రతకచ్చు, కానీ చాలా రకాల వెసులుబాట్లు పోతాయి మనకి. మెయిన్గా ఫోటోసింథసిస్ కూడా జరగదు. ఇప్పుడు ప్రస్తుతానికి సూర్యుడు మనకి కొంత దూరంలో ఉన్నాడు, అందువలనే మనకి పర్ఫెక్ట్ ఎనర్జీ సప్లై అవుతుంది. అఫ్ కోర్స్ మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ వస్తుంటే ఓజోన్ లేయర్ కాపాడుతుంది. అలా కాకుండా సూర్యుడు మనకి బాగా దగ్గరగా ఉంటే మనం అందరం మాడి మెస్ అయిపోతాం. సూర్యుడు మనకి బాగా దూరంగా ఉంటే మనకు కావాల్సిన ఎనర్జీ అనేది దొరకదు. సో అన్ని రకాలుగాను కూడా సూర్యుడు మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉండడం కూడా మనం చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. అయితే మన సోలార్ సిస్టమ్కి దూరంలో ఈ విశ్వంలో ఒక గ్రహం ఉంది. ఆ గ్రహం మన భూమిలాగా ఒక ఫిక్స్డ్ స్టార్ని కాకుండా 3 ఫిక్స్డ్ స్టార్స్ని కలిగి ఉంది. దాని గురించి తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు. సో అది మాత్రమే కాదు, ఇంకా అలాంటి అద్భుతమైన గ్రహాలు ఇంకెన్నో ఉన్నాయి మన విశ్వంలో. సో ఈరోజు ఈ వీడియోలో వాటిలో కొన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన మొదటి గ్రహం పేరు HD 131399. మనకి ప్రతిరోజు ఎన్నో ఎక్సో ప్లానెట్స్ కనబడుతూ ఉంటాయి, అంటే సేమ్ భూమి లాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. కాకపోతే కొన్నింటి మీద జీవం ఉండడానికి అవకాశం ఉంటుంది, కొన్నింటి మీద జీవం ఉండడానికి అవకాశం ఉండదు. కానీ మొత్తం అన్నింటినీ కూడా ఎక్సో ప్లానెట్స్ కింద గుర్తించి వాటన్నింటి గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ HD 131399 గురించి కొంతమంది ఇంటర్నేషనల్ రీసెర్చర్ల బృందం పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తున్న టైంలో వాళ్ళకి కొన్ని వింతైన అబ్జర్వేషన్స్ కనబడ్డాయి. అండ్ వాటిని చూసిన తర్వాత అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు చిలీలోని ఒక భారీ టెలిస్కోప్ను ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. సో వాళ్ళకి దొరికిన డేటా తప్పు లేదంటే అబద్ధం అనడానికి కూడా ఎక్కడా ఎటువంటి సిచ్యువేషను కనబడట్లేదు, మొత్తం అంతా కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ HD 131399 మన భూమికి సుమారుగా 320 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే అది కూడా ఒక మెయిన్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే ఆ మెయిన్ స్టార్తో ఈ ప్లానెట్కి ఉన్న డిస్టెన్స్ ఒక ప్రాబ్లంగా మారింది. అంటే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మన భూమికి మన సూర్యుడికి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్కి సుమారుగా 80 రెట్లు ఎక్కువగా దీని యొక్క మెయిన్ స్టార్తో దీని యొక్క డిస్టెన్స్ ఉందని తెలియజేశారు. అండ్ కేవలం ఆ ఒక్క స్టార్ మాత్రమే కాకుండా మరొక 2 స్టార్స్ ఉన్నాయి. ఆ 2 స్టార్స్ కూడా దీని యొక్క ప్లానెటరీ సిస్టంలో భాగంగానే ఉన్నాయని తెలియజేశారు. అయితే దీని యొక్క మెయిన్ స్టార్ నుంచి మన భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్తో కంపేర్ చేసినట్టయితే 80 రెట్లు ఎక్కువ డిస్టెన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఫిక్స్డ్ ఆర్బిటల్ పొజిషన్లో ఉండడానికి అసలు అవకాశమే లేదు. అంటే ఆ స్టార్ చుట్టూ తిరగాలి అంటే ఇది చాలా అంటే చాలా ఎక్కువ దూరాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పోనీ ఇదేమన్నా లైట్ వెయిట్ గ్రహమా అంటే అది కూడా కాదు. ఈ ప్లానెట్ యొక్క మొత్తం మాస్ మన జూపిటర్ యొక్క మాస్తో కంపేర్ చేసినట్టయితే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే దాని యొక్క మెయిన్ స్టార్ యొక్క మాస్ కూడా మన సూర్యుడి యొక్క మాస్ కంటే రెట్టింపు ఉంటుంది. సో దానివలన నార్మల్గా తిరగడమే కష్టం, అటువంటిది ఇంత భారీ డిస్టెన్స్తో ఇంత భారీ వెయిట్తో తిరగడం అంటే ఇంకా కష్టమైన పాయింట్ అని చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఈవెన్ ఆ డిస్టెన్స్ని ఒక క్యాల్కులేషన్ రూపంలో కూడా తీసుకొని వచ్చారు. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్, ఆ గ్రహానికి దాని యొక్క స్టార్కి మధ్య ఉన్న డిస్టెన్స్, అంటే ఒకసారి అది దాని యొక్క స్టార్ చుట్టూ తిరగడానికి కవర్ చేసే డిస్టెన్స్ భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ కంటే 300 రెట్లు ఎక్కువ. అయితే ఎక్కువ సమయాన్ని తీసుకునో లేదంటే వేరువేరు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూనో మొత్తానికి ఆ స్టార్ చుట్టూ ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్లో ఒక రొటేషన్ని ఫినిష్ చేసింది అనుకుందాం. కానీ ప్రాబ్లం ఏంటంటే దీనికి మరొక 2 సెలెస్టియల్ బాడీస్ కూడా ఉన్నాయి, అంటే మరొక 2 సూర్యుడు కూడా ఉన్నారు. మరి వాటి చుట్టూ కూడా తిరగాల్సి ఉంటుంది కదా.
ఒకవేళ దీనికి ఉన్న మొత్తం మూడు సూర్యుళ్ళు చుట్టూ గనక ఒక రౌండ్ తిరిగి మళ్ళీ దాని యొక్క స్టార్టింగ్ పొజిషన్కి రావాలంటే మన భూమి యొక్క సమయంతో కంపేర్ చేస్తే 3600 సంవత్సరాలు తీసుకుంటుందని తెలియజేశారు. అంటే ఈ ప్రపంచంలో తన యొక్క స్టార్స్ చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్లానెట్ ఇదే అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరొక ప్రాబ్లం ఏంటంటే ఆ మూడు స్టార్స్ చుట్టూ తిరగడానికి ఇది చాలా డిస్టెన్స్ కవర్ చేయాలి. అలా కవర్ చేసేటప్పుడు చాలా అంటే చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ని ఈ గ్రహం ఫేస్ చేయవలసి ఉంటుంది. అంటే ఆస్ట్రాయిడ్స్ కావచ్చు, కామెట్స్ కావచ్చు, ఇవేవైనా సరే దాన్ని ఢీకొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని యొక్క ఆస్ట్రానామికల్ ఏజ్ కూడా చాలా తక్కువే, కేవలం 16 మిలియన్ సంవత్సరాలు మాత్రమే. నార్మల్గా ఆ కాలం మనకి చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, కానీ స్పేస్ పరంగా చూసుకున్నట్టయితే అది చాలా అంటే చాలా తక్కువ వయసు. సో ఆ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న ప్లానెటే. సో ఇది అంత భారీ స్థాయిలో రొటేషనల్ ఆర్బిట్ని ఎలా ఫినిష్ చేస్తుంది అనేది మాత్రం శాస్త్రవేత్తలకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అలాగే మరొక గ్రహం ఉంది, దాని పేరు KELT-9b. ఇది ఒక అద్భుతమైన సెలెస్టియల్ ఆబ్జెక్ట్. ఇది కాన్స్టలేషన్ సెంటారస్లో ఉంటుంది. దీని యొక్క అన్యూజువల్ క్యారెక్టరిస్టిక్స్ కారణంగా శాస్త్రవేత్తలందరూ కూడా దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఇది ఎలా అంత వేడిగా ఉండగలుగుతోంది. దీని యొక్క సర్ఫేస్ టెంపరేచర్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒక అంచనా ప్రకారం ఈ ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉండే ప్లానెట్స్లో టాప్ 10లో ఇది కూడా ఒకటయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద మనం థర్మోమీటర్ని పెట్టినట్టయితే ఆ థర్మోమీటర్లో టెంపరేచర్ రీడింగ్ కనీసం 7700 డిగ్రీస్ ఫారెన్హీట్కి చేరుకుంటుంది. కొన్ని కొన్నిసార్లు స్పెక్ట్రల్ క్లాస్ కే స్టార్స్ మాత్రమే ఇంత వేడిని కలిగి ఉంటాయి. అటువంటిది ఇంత చిన్న గ్రహం ఇంత వేడిని ఎలా కలిగి ఉంది అనేదైతే ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా పరిశోధన చేసిన తర్వాత దీనికి దీని యొక్క స్టార్కి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది అని తెలియజేశారు. దాని యొక్క స్టార్ పేరు KELT-9. ఇది కేవలం 1.48 రోజుల్లోనే దాని యొక్క స్టార్ చుట్టూ కంప్లీట్గా ఒక రౌండ్ తిరిగేస్తుంది. అంటే 1.48 రోజుల్లోనే దానికి ఒక ఏడాది పూర్తయిపోతుంది అన్నమాట. అయితే దీని యొక్క స్టార్ సర్ఫేస్ టెంపరేచర్ 9930 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే 17900 డిగ్రీస్ ఫారెన్హైట్. సో మన సన్ యొక్క బయట భాగంతో కంపేర్ చేసినట్టయితే ఇది రెట్టింపు వేడిగా ఉంటుంది. అందువలన ఇది ఇంతగా వేడెక్కింది అని అభిప్రాయపడుతున్నారు. కానీ సేమ్ ఇటువంటివే కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి, అవి కూడా వాటి యొక్క స్టార్స్కి చాలా దగ్గరగా ఉంటాయి, కానీ అవేవి కూడా ఇంతటి టెంపరేచర్స్ని అయితే చూపించట్లేదు. అండ్ మరొకటి ఏంటంటే ఈ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ ఎంత దారుణంగా వేడెక్కిందంటే దీంట్లో ఎటువంటి మాలిక్యూల్స్ లేవు, అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ హైడ్రోజన్ కానీ ఇటువంటివి ఏమీ లేవు. ఈ ప్లానెట్ మీద కేవలం సింగిల్ అయనైజ్డ్ యాటమ్స్ మాత్రమే ఉన్నాయి. సో దీని కారణంగా సల్ఫర్ లాంటి కొన్ని అయనైజ్డ్ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఆటోమేటిక్గా లూజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇలాగా ఈ అయనైజర్ గ్యాసెస్ని కోల్పోయే ప్రాసెస్ అలాగా KELT-9b ఏదో ఒక రోజు కనుమరుగైపోయేంత వరకు జరుగుతూనే ఉంటుందని తెలియజేశారు. అలాగే ఇంకొక గ్రహం ఉంది, దాని పేరు OGLE-0539-OLB. దీన్ని OGLE-0539-OLB అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశారు కొంతమంది శాస్త్రవేత్తలు. అప్పుడు దీని గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలిసాయి. ఇది మనకు సుమారుగా 20,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీని రెడ్ డ్వార్ఫ్ స్టార్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, అంతేకాకుండా చాలా చల్లగా కూడా ఉంటుంది. అండ్ మన యొక్క సూర్యుడి యొక్క మాస్తో కంపేర్ చేసినట్టయితే ఈ రెడ్ డ్వార్ఫ్ స్టార్ మాస్ కేవలం 20% మాత్రమే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ ప్లానెట్ దీని యొక్క స్పేస్ స్టార్ నుంచి చాలా అంటే చాలా దూరంగా ఉంటుంది. మన సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్తో కంపేర్ చేసినట్టయితే దీనికి దీని యొక్క స్టార్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 2.6 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ఎక్సో ప్లానెట్ ఒక్కసారి తన సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారుగా 10 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఇది కాన్స్టలేషన్ సాగిటేరియస్లో ఉంది. అయితే ఆ డిస్టెన్స్ కావచ్చు, ఇది తిరగడానికి తీసుకునే సమయం కావచ్చు, వీటన్నిటి కారణంగా ఈ గ్రహం పూర్తిగా గడ్డ కట్టేసి ఈ ప్రాంతంలో టెంపరేచర్స్ చాలా అంటే చాలా పడిపోయాయి. అండ్ ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా మనకి మినిమం టు మినిమం -364 డిగ్రీస్ ఫారెన్హీట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అందువలన ఈ ప్రాంతం మీద కూడా శాస్త్రవేత్తలు ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. అలాగే మరొక గ్రహం ఉంది, దాని పేరు HD-189733b. ఈ విశ్వంలో ఎన్నో వింతైన గ్రహాలు ఉన్నాయి. అండ్ వాటన్నిటిలోని కూడా వింత వింత రకాల వెదర్ ఫెనోమినాన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని కొన్నింటి మీద అయితే మనకి కంప్లీట్గా గ్యాలక్టిక్ వెదర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ గ్యాలక్టిక్ వెదర్ పూర్తిగా పిడుగులతో నిండిపోయి ఉంటుంది. సో అలాంటి ఒక గ్రహమే ఈ HD-189733b. ఇది కూడా ఆల్మోస్ట్ భూమిలాగే కనిపిస్తూ ఉంటుంది, అంటే చూడడానికి భూమిలా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దీంట్లో మనం ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఎందుకంటే దీంట్లో మెథేన్ గ్యాస్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సువిశాల విశ్వంలో మెథేన్ గ్యాస్ ఎక్కువ స్థాయిలో నిల్వ ఉన్నట్టుగా ప్రూవ్ అయిన ఏకైక గ్రహం ఇదే. ఇది కాన్స్టలేషన్ ఉల్పక్యూలా అనే ఒక ప్రాంతంలో ఉంటుంది.
అయితే దీని యొక్క మదర్ స్టార్ నుంచి ఇది చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. అందువలన ఇది కేవలం 2 రోజుల్లో దీని యొక్క స్టార్ చుట్టూ ఒక రొటేషన్ని ఫినిష్ చేసేయగలుగుతూ ఉంటుంది. దాని కారణంగా దీని యొక్క సర్ఫేస్ మీద యావరేజ్ టెంపరేచర్స్ కనీసంలో 1800 డిగ్రీల ఫారెన్హైట్ వరకు ఉంటుంది. కానీ స్టార్టింగ్లో చెప్పాను కదా, 1.48 డేస్లో ఫినిష్ చేస్తుంది. కానీ సుమారుగా 7700 డిగ్రీల ఫారెన్హైట్ ఉంటుంది. కానీ ఇది మాత్రం 1800 డిగ్రీస్ ఫారెన్హైట్ని మాత్రమే కలిగి ఉంది. సో అదే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ 2013 సమ్మర్ నాటికి కొంతమంది నాసా ఎంప్లాయీస్ దీని యొక్క కలర్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అండ్ అది కూడా హబుల్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి తెలుసుకోవడానికి ట్రై చేశారు. అందులో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఆల్మోస్ట్ బ్లూ కలర్లోనే ఉంటుంది, కాకపోతే డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. మన యొక్క ఎర్త్ బ్లూ కలర్లో ఉంటుంది, కానీ డీప్ బ్లూ కాదు. అయితే మన ప్లానెట్కి బ్లూ ప్లానెట్ అన్న పేరు వచ్చింది. కానీ దానికి కారణం ఏంటంటే మన ప్లానెట్ మీద వాటర్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాకపోతే ఈ ప్లానెట్ విషయంలో అలా కాదు. ఇది బ్లూయిష్ కలర్లో ఉన్నప్పటికీ కూడా దీని యొక్క అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క అట్మాస్ఫియర్ ఎక్కువగా చిన్న చిన్న గ్లాస్ పార్టికల్స్తో నిండిపోయి ఉంటుంది. ఇదంతా కూడా ఆ ప్రాంతంలో విపరీతంగా పడే పిడుగుల కారణంగా జరుగుతుంది. అండ్ ఆ పిడుగులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రాక్స్ అన్నింటినీ కూడా ఇలాగ గ్లాస్ పార్టికల్స్ కింద మార్చి ఆకాశంలో ఎగిరేలా చేస్తూ ఉంటాయి. అండ్ ఆ ప్రాంతంలో గాలులు చాలా ఎక్కువగా వీస్తూ ఉంటాయి, గంటకు సుమారుగా 4350 మైళ్ళ వేగంతో వీస్తూ ఉంటాయి. అందువలన కూడా ఆ గ్లాస్ పార్టికల్స్ గాలిలో చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. సో అన్ని రకాలుగాను కూడా ఇది భూమి కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ కలర్ పరంగా కావచ్చు, లేదంటే వేరు వేరు ఆస్పెక్ట్స్లో కావచ్చు భూమిలా ఉంటుంది. కాబట్టి సేమ్ భూమి లాంటి ఎక్సో ప్లానెట్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. కానీ మిగతా ఏ ఆస్పెక్ట్స్లోని కూడా ఇది భూమితో మ్యాచ్ అవ్వదు. అండ్ మనుషులు ఉండడానికైతే మాత్రం ఇది ఏమాత్రం పనిచేయదు. అండ్ ఆ గ్లాస్ రెయిన్స్ కురుస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ టైంలో టెంపరేచర్ 2370 డిగ్రీలు కూడా చేరుకుంటుంది. కానీ శాస్త్రవేత్తలు దీని మీద ఇంకా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి, ఎన్నో మినరల్స్ కూడా దాగి ఉన్నాయని వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ మరికొన్ని పరిశోధనలు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం తెలుసుకుంటారు. వీటన్నిటిలాగే ఇంకొక గ్రహం ఉంది, దాని పేరు WASP-12b. దీన్ని WASP-12b అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా చీకటిగా ఉండే గ్రహం. అండ్ ఇన్ఫ్యాక్ట్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసింది. అప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. బట్ ఇప్పటికీ దీని గురించి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంతో ఉంది. దీన్ని మొట్టమొదటిసారిగా 2008 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ విశ్వంలోని అత్యంత చీకటి ప్రాంతాలలో, అత్యంత చీకటి వస్తువులలో ఇది కూడా ఒకటనైతే చాలామంది అభిప్రాయపడ్డారు. ఈవెన్ బొగ్గు కంటే నల్లగా ఉంటుంది ఇది. అండ్ శాస్త్రవేత్తలు దీనిలో మరొక వింతైన విషయాన్ని కూడా నోటీస్ చేశారు. అదేంటి అంటే దీంట్లో కార్బన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. దాని కారణంగా ఈ ప్రాంతాన్ని హాట్ జూపిటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో గ్రాఫైట్ లేదంటే డైమండ్ చాలా పెద్ద మొత్తంలో ఉంది. అండ్ ఆ ప్లానెట్ సర్ఫేస్ టెంపరేచర్ ఏమో ఆల్మోస్ట్ 4039 డిగ్రీల ఫారెన్హైట్ని టచ్ అవుతూ ఉంటుంది. కార్బన్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏ యాంగిల్లో చూసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఇదర్ బొగ్గు లేదంటే డైమండ్స్ ఇలాంటివి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇది దీని యొక్క స్టార్కి చాలా దగ్గరగా ఉంటుంది. కేవలం 1.1 రోజుల్లోనే ఇది దాని యొక్క స్టార్ చుట్టూ ఒక రౌండ్ ఫినిష్ చేసేస్తుంది. ఈ వాస్ప్ 12b కొద్ది రోజుల్లో పూర్తిగా అంతరించిపోతుంది. కాకపోతే కొద్ది రోజులంటే మరీ తక్కువేమీ కాదు. 10 మిలియన్ సంవత్సరాలలో దాని యొక్క పేరెంట్ స్టార్ పూర్తిగా ఆ వాస్ప్-12bని తన లోపలికి లాగేసుకుంటుంది. ఆ తర్వాత మనం ఇంకా చూద్దామన్నా కూడా ఈ గ్రహం మనకు కనిపించదు. తర్వాత ఇంకొక గ్రహం ఉంది, దాని పేరు TRES-2. దీన్ని TRES-2 అని పిలుస్తూ ఉంటారు. సేమ్ ఇందాక చెప్పినట్టుగా WASP-12b లాగే ఈ TRES-2 కూడా ఈ విశ్వంలోని అత్యంత డిమ్మెస్ట్ ఆబ్జెక్ట్స్లో ఒకటి. అండ్ దీని మీద కూడా టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఇది మన భూమికి సుమారుగా 750 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారి 2006 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ సెలెస్టియల్ బాడీ చాలా డిమ్గా ఉండడం వలన ఇది కాంతిని అసలు ఏమాత్రం రిఫ్లెక్ట్ చేయదు. మొత్తం స్టార్ నుంచి వచ్చే లైట్లో కేవలం 1% లైట్ని మాత్రమే ఇది మళ్ళీ తిరిగి స్పేస్లోకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న బొగ్గు దాని మీదకి లైట్ పడినప్పుడు ఎంత రిఫ్లెక్ట్ చేస్తుందో దానికంటే తక్కువే రిఫ్లెక్ట్ చేస్తుంది. బొగ్గు కనీసం 5% వరకు లైట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్లానెట్కి మరొక ప్రత్యేకత ఉంది, అది దీని యొక్క న్యాచురల్ కాంపోజిషన్. ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్లో మాస్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మన భూమి కంటే సుమారుగా 400 రెట్లు ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది. ఇది ఒక యెల్లో డ్వార్ఫ్ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 2.5 రోజుల్లోనే దీని యొక్క స్టార్ చుట్టూ ఇది తిరిగేస్తూ ఉంటుంది. కానీ మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంతంత హెవీ టెంపరేచర్స్ అయితే దీని మీద మనకు కనిపించవు. ఇంకొక గ్రహం ఉంది, దాని పేరు K218b. ఈ K218b ప్లానెట్ ఈ విశ్వంలోని అత్యంత వింతైన ప్లానెట్స్లో ఒకటి. అలాగే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు దీనిలో కనబడిన విషయాలను చూసి దీని మీద మరింత ఎక్కువగా ఇంట్రెస్ట్గా పరిశోధనలు చేస్తూ ఉన్నారు.
భూమి లాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయి అంటే టక్కును అందరూ కూడా దీని వైపు చూస్తూ ఉంటారు. ఇది భూమి యొక్క రేడియస్తో కంపేర్ చేసినట్టయితే రెట్టింపు రేడియస్ని కలిగి ఉంటుంది, భూమి యొక్క మాస్తో కంపేర్ చేసినట్టయితే 8 రెట్లు ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది హ్యాబిటబుల్ జోన్లో ఉంటుంది దీని యొక్క స్టార్ సిస్టంలో. అందువలన దీని మీద మనుషులు నివసించడానికి కావాల్సిన అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మనుషులు నివసించవచ్చు అంటే ఆల్రెడీ అక్కడ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఏమైనా బ్రతికి ఉండొచ్చా అన్న ఆలోచన కూడా చాలామంది శాస్త్రవేత్తలకు వచ్చింది. సో అప్పుడు దాని గురించి పరిశోధనలు చేయాలనుకున్నారు, బట్ అదైతే ఇంకా సాధ్యపడలేదు. ప్రస్తుతానికైతే దీని గురించి ఇంకా పరిశోధనలు చేస్తున్నారు, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే K2-18b అనేది దాని యొక్క న్యాచురల్ స్టేట్లోనే ఉంది, అండ్ ఇది ఆల్మోస్ట్ మినీ నెప్ట్యూన్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనుషులు ఉండడానికి అవకాశాలు తక్కువ అని తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే సాధారణంగా ఇటువంటి రాక్ ప్లానెట్స్ని మనం ఎక్కడ చూసినా కూడా అవి హాట్ మరియు సూపర్ కంప్రెసర్ ఓషన్స్తో కవర్ అయిపోయి ఉన్నాయి. సో ఆ పరంగా ఇది కూడా అలాంటి ఓషన్స్తో కవర్ అయిపోయి ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో లిక్విడ్స్ అలాగే గ్యాసెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మనుషులు ఉండగలిగే సిచ్యువేషన్స్ చాలా తక్కువ అని తెలియజేస్తున్నారు, బట్ అది ఎంతవరకు వాస్తవం అని శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు బట్టి ఆధారపడి ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, చూసారు కదా ఇవి ఈ విశ్వంలోని కొన్ని వింతైన గ్రహాలు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీలో ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు తోచిన అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. లేదంటే లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచిన అమౌంట్తో మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.